సో ఇప్పుడు మనం డిక్షనరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిక్షనరీస్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ టు మ్యాప్ ఆర్బిటరీ కీస్ టు వాల్యూస్. సో మనకు డిక్షనరీలో కీ వాల్యూ పేరు అయితే ఉంటుంది. సో మనం ప్రతి కీకి ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాం. డిక్షనరీస్ కెన్ బి ఇండెక్స్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ లిస్ట్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్ కంటైనింగ్ కీస్. సో డిక్షనరీలో కూడా మనం ఇండెక్సింగ్ అనేది చేస్తాం సేమ్ లిస్ట్ లాగా. కానీ లిస్ట్లో ఏం చేస్తామంటే మనం ఎలిమెంట్ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని ఇండెక్సింగ్ చేస్తాం. కానీ డిక్షనరీలో కీస్ని బేస్ చేసుకొని ఇండెక్సింగ్ చేస్తాం. సో అది ఎలా చేయాలో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక ఎంటీ డిక్షనరీ అయితే క్రియేట్ చేస్తాను. సో ఎంటీ డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తామంటే బై టేకింగ్ ఎంటీ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను కమెంట్లో కూడా రాస్తున్నా, క్రియేటింగ్ అండ్ ఎంటీ డిక్షనరీ. సో ఒక వేరియబుల్ తీసుకున్నా మై డిక్ట్ అని, దానికి నేను మన ఎంటీ డిక్షనరీని అసైన్ చేసుకున్నా. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఒక ఆబ్జెక్ట్ యొక్క టైప్ ఎలా కనుక్కుంటామని. సో ఆబ్జెక్ట్ యొక్క టైప్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ టైప్ ఫంక్షన్. సో ఇక్కడ నేను టైప్ ఆఫ్ మై డిక్ట్ తీసుకున్నా. సో మన మై డిక్ట్ అనేది డిక్షనరీ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొన్ని కీస్ ఇంకా వాల్యూస్ తీసుకుందాం సో అండర్స్టాండింగ్ కోసం. సో మై డిక్ట్ ఈక్వల్స్ టు కీ వన్ కాలన్ వాల్యూ వన్. సో మనము కీకి వాల్యూ ఎలా అసైన్ చేస్తామంటే బై యూజింగ్ ఏ కాలన్ కమా కీ టు కాలన్ వాల్యూ టూ కమా కీ త్రీ కాలన్ వాల్యూ త్రీ. సో ఇక్కడ నేను మొత్తం 3 కీస్ తీసుకున్నా అండ్ 3 వాల్యూస్ తీసుకున్నా. సో నేను ప్రతి కీకి కూడా ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకున్నా. సో ఇప్పుడు మన డిక్షనరీని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ మై అండర్స్కోర్ డిక్ట్. సో ఇది మన డిక్షనరీ. సో మనకు కీ వాల్యూ పేర్స్ అయితే వచ్చేసినాయి. సో కీ వన్కి వాల్యూ 1, కీ టూకి వాల్యూ 2, కీ త్రీకి వాల్యూ 3. సో ఇప్పుడు మనం ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇండెక్సింగ్, సో మనం ఇండెక్సింగ్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ కీస్. సో ఇప్పుడు నేను ఒకటి ఇండెక్సింగ్ అయితే చేస్తున్నా, మై డిక్ట్ కీ 1. సో మనము ఏ కీ యూజ్ చేస్తామో దాని యొక్క వాల్యూ అయితే వస్తుంది మనకు. సో ఇక్కడ మనం కీ 1తో ఇండెక్సింగ్ చేసినాం కాబట్టి మనకు అవుట్పుట్లో వాల్యూ 1 వచ్చింది. అదే మనం కీ 2తో ఇండెక్సింగ్ చేస్తే వాల్యూ 2 వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తా, మై డిక్ట్ కీ 2. సో ఇప్పుడు నేను కీ 2తో చేస్తున్నా కాబట్టి ఇండెక్సింగ్ నాకు వాల్యూ 2 వచ్చింది. సో ఇప్పటిదాకా మనము జనరలైజ్డ్ నేమ్స్ తీసుకున్నాం లైక్ కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం డిక్షనరీలో. సో మై డిక్ట్ 2 ఈక్వల్స్ టు 1 కాలన్ 1 కామా 2 కాలన్ 2 కామా 3 కాలన్ 3 కామా 4 కాలన్ 4. సో ఇక్కడ మనకు ఇంటీజర్స్ 1, 2, 3, 4 ఏమో కీస్, స్ట్రింగ్స్ 1, 2, 3, 4 ఏమో మనకు ఇక్కడ వాల్యూస్. సో మన డిక్షనరీని ప్రింట్ చేసిన. సో ఇది మన డిక్షనరీ 1, 1, 2, 2, 3, 3, 4, 4. సో ఇప్పుడు నేను ఇండెక్సింగ్ చేస్తాం, మై డిక్ట్ 2 ఆఫ్ 1. సో మనం కీ 1 యూజ్ చేసినాం కాబట్టి మనకు వాల్యూ దాని యొక్క వాల్యూ వస్తుంది, అంటే మనకు స్ట్రింగ్ 1 వచ్చింది వాల్యూ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రీఅసైనింగ్ చేద్దాం. రీఅసైనింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ కీకి దాని యొక్క వాల్యూ చేంజ్ చేయడం అన్నట్టు. సో అది ఎలా అంటే మై డిక్ట్ 2 ఆఫ్ 1 ఈక్వల్స్ టు నేర్చుకో. సో నేను మనకు 1 అనే కీ ఉంది కదా డిక్షనరీలో, దాని యొక్క వాల్యూని నేను నేర్చుకోకి చేంజ్ చేసుకుంటున్నాను. మనకు ముందేమో 1 అని ఉండే స్ట్రింగ్ 1 ఉండే ఓఎన్ఈ 1, ఇప్పుడేమో నేర్చుకోకి చేంజ్ అవుతుంది. సో మన డిక్షనరీని ప్రింట్ చేసిన ఇక్కడ. సో మీరు చూడొచ్చు, సో మనకు నేర్చుకోకి చేంజ్ అయింది. ముందేమో మనకు 1 ఉండే ఓఎన్ఈ 1, ఇప్పుడేమో నేర్చుకోకి మనం చేంజ్ చేసుకున్నాం బై అసైనింగ్. సో దీన్ని మనం ఇలా చేస్తే దీన్ని మనం రీఅసైనింగ్ అని అంటాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను అలానే ఇంకో దాన్ని కూడా రీఅసైనింగ్ చేస్తాను ఇంకో ఇండెక్స్కి. సో మనం ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ తీసుకుందాం, మై డిక్ట్ 2 ఆఫ్ 3 ఈక్వల్స్ టు. సో ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నా అసైనింగ్ కోసం, 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ నేను డిక్షనరీని ప్రింట్ చేస్తున్నా, కంట్రోల్ ఎంటర్. సో మన మీరు చూడొచ్చు ఇక్కడ మనకు కీ 3కి మన వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది లిస్ట్ కింద. సో ఇప్పుడు మనము మై డిక్ట్ 2 ఆఫ్ 3 అని యూజ్ చేస్తే మనకు దాని యొక్క వాల్యూ వస్తుంది, ఆ కీకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఇండెక్సింగ్ చేయాలంటే లిస్ట్లో మనం ఎలా ఇండెక్సింగ్ చేస్తాం, బై యూజింగ్ పొజిషన్ కదా. సో ఇక్కడ నేను అలానే తీసుకున్నా, 0 అంటే మన ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1, అదే 2 అంటే మన థర్డ్ ఎలిమెంట్ అంటే 3. సో అది మనకు 3 అయితే అవుట్పుట్ కింద వచ్చింది.
So ila aithe manam indexing aithe cheskuntam by using keys dictionary lo. So next manam dictionary functions chuddam. To determine whether a key is in a dictionary, you can use in and not in, just as you can for a list. So manam edana oka key mana dictionary lo unda ledha ani check cheyaniki manam in not in methods aithe manam use chestam. In use chesinappudu okala manaku dictionary lo unde true vastadi lekapothe false vastadi. A useful dictionary method is get. It does the same thing as indexing, but if the key is not found in the dictionary, it returns another specified value instead none by default. So get method entante manam particular key tho ee get method call chesthe okala key anedi mana dictionary lo unte value istadi lekapothe none istadi. Manam emana mention chesthe manam mention chesindi istadi lekapothe default value none kabatti danni return chestadi. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఏమన్నా డిక్షనరీ ఇంతకుముందు క్రియేట్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము మై డిక్ట్ టు డాట్ కీస్. సో డాట్ కీస్ మెథడ్ ఏంటంటే మన డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ కూడా మనకు రిటర్న్ చేస్తుంది యాజ్ ఎ లిస్ట్ లాగా. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మీరు చూడొచ్చు మన డిక్షనరీలో ఇవన్నీ కూడా కీస్ 1, 2, 3, 4 అలాగే మనకు డాట్ వాల్యూస్ అనే మెథడ్ కూడా ఉంటుంది. మై డిక్ట్ టు డాట్ వాల్యూస్. సో మన డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వచ్చేసినాయి మనకు. సో మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకు డాట్ ఐటమ్స్ మెథడ్. సో ఈ డాట్ ఐటమ్స్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు కీ వాల్యూ పేర్స్ని టపుల్స్ లాగా ఇస్తుంది. సో టపుల్స్ అంటే ఏంటో మనం తర్వాత నేర్చుకుందాం. అంటే బ్రాకెట్లో ఇస్తుంది అన్నట్టు కీ కామా వాల్యూ అట్లా. సో మీరు చూడొచ్చు ఇక్కడ కీ 1 వాల్యూ నేర్చుకో, కీ 2 వాల్యూ 2, కీ 3 వాల్యూ ఏమో లిస్ట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, కీ 4 వాల్యూ స్ట్రింగ్ 4. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇన్ మెథడ్ నాట్ ఇన్ మెథడ్ గురించి చూద్దాం. ఇన్ అండ్ నాట్ ఇన్. సో ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ 1 ఇన్ మై డిక్ట్ 2, ఇఫ్ 1 ఇన్ మై డిక్ట్ 2 డాట్ కీస్. సో మన కీస్ మెథడ్ ఏమి ఇస్తుంది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ కూడా ఇస్తుంది. సో 1 అనేది మన డిక్షనరీలో ఉంటే అప్పుడు మనకు ఆ కండిషన్ ట్రూ అవుతుంది ఒకవేళ ఉంటే. సో కండిషన్ ట్రూ కాబట్టి మన ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న ఎగ్జిక్యూట్ అయితే. సో మనము ప్రింట్ ట్రూ అని చెప్పి రాసుకుందాం. సో ఈ సెల్ని అయితే నేను రన్ చేసుకున్నాం. సో మనకు 1 మన కీలో ఉంది మన డిక్షనరీలో. సో అందుకని చెప్పి మనకు ట్రూ వచ్చింది. సో ఇప్పుడు నేను 5 తీసుకుంటా. సో 5 మన డిక్షనరీలో లేదు కాబట్టి మనకు ఫాల్స్ వస్తుంది, అంటే ఏం రాదు. ఎందుకంటే మన ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి కింద స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాలే. సో ఇప్పుడు నేను ఎల్స్ రాసుకుంటున్నా. ఎల్స్ కాలన్ ప్రింట్ ఫాల్స్. ఒకవేళ మన కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతే, అంటే మన కండిషన్ ఫాల్స్ అయితే మన ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకని చెప్పి మనకు ఫాల్స్ వచ్చింది. ఇక్కడ మనం ఇది రిమూవ్ చేసుకుందాం ఎల్స్. ఇక్కడ నేను నాట్ ఇన్ యూస్ చేస్తున్నా. సో నాట్ ఇన్ ఏంటంటే 5 not in dict2 dot keys, అంటే 5 అనేది మన డిక్షనరీ కీస్లో లేదు, అంటే కరెక్టే కాబట్టి మనకు ట్రూ వస్తుంది అవుట్పుట్. సో మీరు చూడవచ్చు ఇక్కడ అవుట్పుట్ అయితే ట్రూ వచ్చింది. సో మనకు నెక్స్ట్ గెట్ మెథడ్ గురించి చూద్దాం. మై డిక్ట్ 2 ఆఫ్ 5. సో మామూలుగా మనకు గెట్ మెథడ్ యూస్ చేయకుండా ఒక డిఫరెంట్ కీతో మనం ఇండెక్సింగ్ చేస్తే మనకి ఇలా ఎర్రర్ వస్తుంది, కీ ఎర్రర్ అని. అంటే మనకు ఆ కీ అనేది మన డిక్షనరీలో లేదని. సో ఇలా మనకు ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనము గెట్ మెథడ్ యూస్ చేయాలి. సో డాట్ గెట్ ఆఫ్ 5. సో ఇది మనకు ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేస్తే మనకు అవుట్పుట్ నన్ను వస్తుంది. సో మీరు చూడొచ్చు నన్ను వచ్చింది. సో నన్ను ఎందుకు వచ్చిందంటే 5 అనేది మన డిక్షనరీలో లేదు. సో ఇక్కడ మనము ఏదన్నా వాల్యూ కూడా మెన్షన్ చేయొచ్చు, లైక్ ఏం అవుట్పుట్ రావాలో లేకపోతే అని చెప్పేసి. సో నేను నాట్ ఇన్ డిక్షనరీ తీసుకున్నా. సో 5 అనేది మన డిక్షనరీలో లేదు కాబట్టి నాట్ ఇన్ డిక్షనరీ అని చెప్పి వచ్చింది. 6 కూడా మన డిక్షనరీలో కీస్ లేదు. సో అందుకని చెప్పి మనకు నాట్ ఇన్ డిక్షనరీ వచ్చింది. 1 ఉంది కాబట్టి మనకు దాని యొక్క వాల్యూ మనకు అవుట్పుట్ వచ్చింది నేర్చుకోని. 1 యొక్క వాల్యూ నేర్చుకో కదా. సో ఆ వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది. 9 తీసుకున్నా. 9 ఏమో మన కీస్లో లేదు కాబట్టి నాట్ ఇన్ డిక్షనరీ అని వచ్చింది. నెక్స్ట్ నేను 2 తీసుకున్నా. 2 కీ మన దాంట్లో ఉంది కాబట్టి మనకు దాని యొక్క వాల్యూ వచ్చింది 2 అని. సో ఇది మనకు గెట్ మెథడ్ గురించి. అలాగే మనం గెట్ మెథడ్ చూసినాం, డాట్ కీస్ మెథడ్, డాట్ వాల్యూస్, డాట్ ఐటమ్స్, అలాగే డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి, డిక్షనరీని రియాసైన్ ఎలా చేయాలి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం.
మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.